హాయ్, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. ఈరోజు గుమగుములు అండ్ అలాగే జస్ట్ మినిట్ లో రెండు టేస్టీ రెసిపీస్ తో రాజుగారు రెడీ అండ్ అలాగే మధురం మమకారంలో ఇద్దరు మదర్స్ అండ్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మరి నాలుగు వెరైటీస్ టేస్ట్ చూడాలి అంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ గుమగుములు. మరి రాజుగారు రెడీగా ఉన్నారు కదా, గుమగుములు ఏం చేస్తారు అడిగి తెలుసుకుందామా. సో రాజుగారు ఈ రోజు గుమగుములు ఏం చేయబోతున్నారు? మష్రూమ్ తో ఒక వెరైటీ చేస్తున్నానండి. మష్రూమ్, జింజర్ మష్రూమ్. ఓ, సో చైనీస్ వెరైటీయా? అవునండి. సో ఇది మనము చక్కగా నూడిల్స్ లాంటి వాటిలోకి, ఇది కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుంది మనకు. అంటే థిక్నింగ్ మనం ఇక్కడ ఆనియన్ పేస్ట్ వాడతాం. ఓ, సో కర్రీ టైప్ లో? కర్రీ టైప్ లో వస్తుంది. ఓకే ఓకే, నైస్. ఓకే, మరి జింజర్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఒక కప్పు, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, టొమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, పంచదార పావు టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి జింజర్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా, ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. సో రాజుగారు మొదలు పెట్టే. ఓకే అండి. ఓకే, సో ముందుగా ఆయిల్ అండి. ఇక్కడ అల్లం మనం పేస్ట్ లా వాడతాం. ఓకే, సో వెల్లుల్లి ఉండదు దీంట్లో, ఓన్లీ అల్లం. జింజర్ అనుకున్నాం కదా, సో మెయిన్ మనకి ఆ జింజర్ ఫ్లేవర్ తెలిస్తేనే బాగుంటుంది. యెస్. ఓకే, సో పేస్ట్ అయితే మనకి చక్కగా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. యెస్. అలాగే పచ్చిమిరపకాయలు. సో బేసిక్ గా ఇది అంటే ఇలా ఉట్టి పేస్ట్ వేసుకున్నా లేదా ముక్కలు వేసుకున్నా కూడా మనకి ఆ జింజర్ ఫ్లేవర్ అనేది మాత్రం కొంచెం డామినెంట్ గా బాగా తెలుస్తుంటుంది కదా రాజుగారు. యెస్ అండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. సో ఇది బేసిక్ గా మనకి ఆ మష్రూమ్ కి కోటింగ్ లా వస్తుంది. కోటింగ్ లా వస్తుంది, లైట్ కొంచెం మనకు గ్రేవీ బేస్ కూడా వస్తుంది దీంతో. ఓకే, సో మరీ ఎక్కువ లూజ్ గ్రేవీ కాకుండా కొంచెం మీడియం మీడియం గా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. సో ఆనియన్ పేస్ట్ లా తీసుకున్నాం కదా. అవును. సో కొంచెం ఇది మగ్గితే మనం మిగతా ఆ సాస్ లవి మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. సో రాజుగారు ఇక్కడ పని చూస్తూ ఉంటారు, ఈలోగా మనం చిక్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వర్షాకాలం వచ్చేసింది కదండి, ఇంకా జలుబు దగ్గు తుమ్ములు మేమున్నాయంటూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే హాస్పిటల్స్ పరిగెట్టకుండా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో ట్రై చేసుకుంటూ ఉంటే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా తేనె కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే కనుక జలుబు నుంచి బాగా రిలీఫ్ గా ఉంటుంది. చిక్క చూసేసారు కదా, అండ్ చక్కగా ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, కొంచెం రంగు వచ్చింది. యెస్ అండి. సో కొంచెం లైట్ ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు, యా, సో ఇక్కడ మనం సాస్ తీసుకున్నాం కదా. ఓకే, సోయా సాస్. ఇది ఆ ఘాటు తో పాటుగా కొంచెం కమకమ్మగా కూడా ఉంటుంది. సో ఈ టొమాటో సాస్ ఇది యాడ్ చేస్తాము. అండ్ బేసిక్ గా ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా. యెస్ అండి. అంటే మనము మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుంటే అది తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే సాసెస్ కూడా మనము స్వీట్ సాస్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం అలా తీతీగానే ఉంటుంది, కొద్దిగా కారం. ఓకే, సరిపడా ఉప్పు, చాక్లెట్ సాస్ టైప్ లో వచ్చేసింది. ఓకే, సో ఆనియన్ బాగా వేగిపోయింది, ఆయిల్ వచ్చేస్తుంది కదా మనకి సైడ్ లోకి. ఓకే, దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తామండి. కొద్దిగా బేసిక్ గా మనకి అంత స్పైసీ డిష్ కాదు కాదు, కొంచెం అల్లం గాటు తెలుస్తూ కొంచెం కమ్మగా ఉంటుంది. ఓకే, సో మష్రూమ్స్ కొంచెం వార్మ్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఓకే,
మష్రూమ్స్ ఉట్టి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంటే అంత ఫ్రెష్ గా ఉన్నాయి. సో ఇది మూత పెట్టేసి కొంచెం మనకి మష్రూమ్స్ మనకు మగ్గిపోతే సో ఆల్మోస్ట్ డిష్ మనకు రెడీ అయినట్టుంది. సూపర్. ఓకే, సో మరి వెయిట్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ మనం మష్రూమ్ తో చేసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. సో ఫస్ట్ ఏంటంటే మనకు మష్రూమ్ వైట్ గా ఉండాలి. ఓకే ఓకే. సో కొంచెం మీడియం సైజ్ ఉంటే బాగుంటుంది. చాలా మంది మరీ పెద్దదాన్ని చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉంటే మనకి అది బాగుంటుంది. సో కట్ చేసుకున్న మనకు లోపల అంతా కూడా మంచి వైటిష్ కలర్ లో చాలా బాగుంటుంది. పెద్దవి వచ్చినా కూడా ఇంకా మనం వాటిని చాప్ చేసుకునే బదులు చిన్నవి అయితే రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సెకండ్ పాయింట్, ఎక్కడైతే దానికి స్టెమ్ ఉంటుందో స్టెమ్ దగ్గర జస్ట్ ఇలా క్లోజ్ గా ఉంటుంది. ఆ క్లోజ్ గా కాకుండా కొంచెం ఓపెన్ అవుతుంది అనుకున్నప్పుడు చూసి తీసుకోవాలి అది. సో క్లోజ్ గా ఉన్నది అయితే మనకు బెస్ట్, అంటే కొంచెం ఫ్రెష్ గా ఉన్నది. సో కొంచెం స్టోర్ దానికి కొంచెం లైట్ గా అలా ఓపెన్ అవుతూ కింద డార్క్ కలర్ బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది కదా, మరి కొంచెం హాఫ్ కంటే ఎక్కువ ఓపెన్ అయినని తీసుకోకపోవడం చాలా గట్ల. ఓకే. సో అది ఎంత మంచో అంత బ్యాడ్ కూడా మనకి హెల్త్ పరంగా చూస్తే పాడైపోయిన పాయిజన్ కూడా అవుతుంటాయి. ఎస్, కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుంటే మంచిదండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. సో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, గార్నిష్ కొద్దిగా కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వాడుతున్నాను. ఓకే, జింజర్ మష్రూమ్ రెడీ అండి. సో ఈ డిష్ ఇలాగ చేతిలో పట్టుకుంటేనే చాలా నోరు ఊరిపోతుంది. సో లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేయాలి కాబట్టి తయారీ విధానం ఇంకోసారి చూసేయండి. జింజర్ మష్రూమ్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి అల్లం పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టొమాటో సాస్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, పంచదార, మష్రూమ్స్ వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ మష్రూమ్ రెడీ. సో రాజు గారు టేస్ట్ చూసిద్దామా? ఓకేనండి. మీరు అన్నట్టు తీతిగా చాలా బాగుంది. అల్లంగా తెలుస్తూ. అవును. సో అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ బేసిక్ గా. స్మెల్ కేమో చాలా ఘాటుగా అనిపిస్తుంది, లైట్ గా అంటే ఆ షుగర్ యాడ్ చేసాము, టొమాటో సాస్ యాడ్ చేసాము కదా, సో అవి బాగా తెలుస్తున్నాయి, చాలా టేస్టీగా ఉంది. సో రోటీస్ లో చక్కగా కొంచెం అలా ఎక్కువ ఎక్కువ గ్రేవీ తింటాం ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది, ఇలా బాగా తినవచ్చు. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, జింజర్ మష్రూమ్ చాలా చాలా టేస్టీగా ఉంది, ట్రై చేసేయండి మరి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి తిన్న ఆహారం సరిగ్గా అరగక పుల్లటి తేన్పులు వస్తూ కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు సొంటి పొడి, మిరియాల పొడి, అలాగే తులసాకుల పొడి, వీటిని హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున తీసుకుని నీళ్ళలో వేసి బాగా మరిగించి ఆ కషాయంలాగా కాచుకుని దాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. మధురం మమకారాలు అందరూ రెడీగా ఉన్నారండి, అందరికి ఒకసారి హాయ్ చెప్పిద్దాం. హాయ్. హాయ్ అండి. హాయ్. 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 సో బాగున్నారు అందరూ? బాగున్నాం గీత. వెరీ గుడ్. సో పిల్లలు రెడీగా ఉన్నారు, ఇక్కడ అమ్మలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్దాం. హలో అండి. హాయ్ గీత. మీరేంటి? నా పేరు కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మోతీనగర్ నుంచి వచ్చానండి. మోతీనగర్? హైదరాబాద్. వెరీ గుడ్. మీ పేరండి? పద్మ అండి. మీరెక్కడి నుంచి? గాయత్రి నగర్. గాయత్రి నగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? ఎన్నాళ్ళుగా పరిచయం ఇద్దరికి? ఫోర్ ఇయర్స్. ఫోర్ ఇయర్స్ నుంచి కిట్టి పార్టీ ఫ్రెండ్స్, అలా పరిచయం ఏర్పడిందా? అలా. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా? యా రెడీ. చక్కగా వాళ్ళిద్దరు వాళ్ళకి కావాల్సిన రెసిపీస్ రాస్తారు, సో వాటిలోంచి మీరు ఏదైతే పిక్ చేసుకుంటారో అది మీరు చేయాలి. ఓకేనా? యా. సో మరి మీ ఇద్దరు రెడీ కాబట్టి వాళ్ళిద్దరు దగ్గరికి వెళ్దాం. ఓకే. ఓకే ఓకే.
హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? అభినవ్. అభినవ్, నువ్వు ఎవరు బాబు వీళ్ళిద్దరిలో? కవిత. కవిత గారు బాబువా? ఓకే, సో ఏం చదువుతున్నావు అభినవ్? 8th క్లాస్. వెరీ గుడ్. సో బాగా మమ్మీ మంచి మంచి వెరైటీస్ బాగా చేస్తారా? అన్ని నచ్చుతాయా నీకు? వెరీ గుడ్. హాయ్. హాయ్, నీ పేరేంటి? సంయుక్త. సంయుక్త, సో నువ్వు పద్మగారి అమ్మాయి అన్నమాట. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. సో నీకు కూడా అన్ని వెరైటీస్ బాగా టేస్ట్ చేయడం ఇష్టమా? సో మరి ఈరోజు చక్కగా మీరిద్దరు మీకు ఏం కావాలంటే అది అడగొచ్చు అనమాట. ఓకే, సో అక్కడ అమ్మలు ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా చేసి పెట్టేస్తారు. అంటే ఏం అడిగితే అది కాదు, వాటిలోంచి ఒకటి ఏదైనా. సో నువ్వు 3 ఏమన్నా చూస్ చేసుకోవచ్చు, నువ్వేమన్నా 3 చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేమో రాసి ఇందులో వేస్తాను. సో చక్కగా వాళ్ళు ఏ సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేస్తుంది అనమాట. సో సంయుక్త, నీకు ఈరోజు ఏమేమి తినాలని ఉందో నాకు చెవులో చెప్పేసావు అనుకో, నేను రాసేస్తాను. ఓకేనా? నీకు నీ ఫేవరెట్ ఐటమ్స్ అన్ని కూడా చెప్పేసాయి. ఇంకోటి ఏంటి? ఇంకా అబ్బో, 3 ఐటమ్స్ అయిపోయాయి. ఈ 3 చక్కగా ఫోల్డ్ చేసి చెప్తా. అభినవ్, నీకేమి ఇష్టం? ఓకే, సూపర్. వాళ్ళు మంచి మంచి వెరైటీస్ చెప్పారు అసలు వీళ్ళైతే. ఇంకా వాళ్ళు ఏం సెలెక్ట్ చేస్తారో చూడాలి మనం. ఓకే, అవి కూడా వేసేయండి. సో చక్కగా 6 వంటలు రెడీగా ఉన్నాయి ఇందులో. సో మరి ఈరోజు మనం ఏ 2 వంటలని చూడబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. సో పద్మ గారు బాగా దండం పెట్టుకుని ఒక పేపర్ తీసుకోండి. ఓకే, సో కవిత గారు మీరు కూడా ఇలా వచ్చి ఒకటి తీసుకోండి. ఏది వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి ఇంట్లో చేసి అలవాటే కదా. అదే మీరు చేసినవే చెప్పారు కాబట్టి, అదే వాటిలో అంటే కొన్ని ఉంటాయి కదా. స్కూల్లో ఏదైనా తినొచ్చి చెప్తే మేమేం చేయాలి? అది అది మీకే తెలియాలి, ఎందుకంటే మరి వాళ్ళు చెప్పినవి నేను రాశాను. సో ఇద్దరు చక్కగా ఓపెన్ చేసి చూసుకోండి. సో కవిత గారు ఏమొచ్చింది మీకు? పనీర్ చట్పట్. పనీర్ చట్పట్, ఓహో. సంయుక్త చెప్పింది మీకు వచ్చింది. ఓహో, మీకు బనానా బ్లేడ్. బాగుంది. అభినవ్ చెప్పింది మీకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే మీ ఇద్దరు అవి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. కావాలంటే ఒకరినొకళ్ళు ఏమైనా హెల్ప్ అడిగి చేసుకోవచ్చు వండేటప్పుడు. యాక్చువల్ గా ఇవి మేము ఇలా ఒకరికొకరు, మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా, అయితే అవి మీకు కూడా తెలిసే ఉంటాయి. తెలుసు గీత. ఓ, సో అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, కానీ అదే టేస్ట్ వస్తుందా లేదని తెలియదు, కానీ ఐడియా ఉంది. అది మనము డిసైడ్ చేయలేము, వండే దీన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ మరి ఎవరు రెడీగా ఉన్నారు వంట చేయడానికి? చేస్తారా? ఓకే, సో మీదేంటి? పన్నీర్ చట్పట్. ఓకే, మరి పన్నీర్ చట్పట్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పన్నీర్ చట్పట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, మైదా 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, కసూరి మేతి చిటికెడు, నూనె. డీప్ ఫ్రై కి సరిపడా. సో పన్నీర్ చట్పట్ కి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో కవిత గారు స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ మనము కొంచెం మసాలా లాగా కలుపుకొని అందులో పనీర్ ని మ్యారినేట్ చేసినట్టు చేద్దాం. జస్ట్ కొద్దిసేపు మనకు వేరే ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే ముందు పనీర్ ని సెట్ చేసి పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీనికి డీప్ ఫ్రై మనం చేయాల్సింది. ఇది డీప్ ఫ్రై, సో ఆయిల్ హీట్ పెట్టుకుందాం. యా, పెట్టేసుకుందాం. సో దీనికి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మీ కిట్టి పార్టీలో చేసే వంటల స్టార్టర్స్ కూడా ఉండాలి కదా. ఓకే, సో పసుపు, పసుపు వేసాక కారం. ఓకే,
సాల్ట్, నెక్స్ట్ ఇంగు కూడా వేస్తాము, నెక్స్ట్ చాట్ మసాలా. ఓకే, చట్పట్ అంటే మనకి కంపల్సరీ చాట్ మసాలా ఉండాలి. అండ్ ఇంకొక కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కసూరి మేతితో, సో కసూరి మేతి కూడా. అండ్ అట్ లాస్ట్ నిమ్మకాయ. సో ఇదంతా పన్నీర్ కి పట్టించాలా? పన్నీర్ కి పట్టించాలి. సో దీన్ని ఇప్పుడు ముందు కలిపేసుకున్నాము. జస్ట్ ఒక మసాలా పేస్ట్ లాగా చేయాలండి, పేస్ట్ లాగా చేసి ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసేసుకున్నాం. ఇది బాగా కలిపేసి ఇది ఎంతసేపు కొంచెం అలా పక్కన ఉంచాలి? జస్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం మైదా పిండితో బ్యాటర్ ప్రిపేర్ చేయాలి, అది అయ్యి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు సరిపోతుంది. నిమ్మకాయ కదా, దానికి ఎలా అయినా పట్టేస్తుంది, ఆయిల్ కూడా అందుకే వేసాం మనం యాక్చువల్గా. సో ఇది సెట్ చేసి ఇది కొద్ది సెట్ అవుతుంది మనకి పెట్టిన. సో ఇప్పుడు ఒక బౌల్ లో మనము మైదా పిండితో చిన్న బ్యాటర్ లా ప్రిపేర్ చేద్దాం. ఓన్లీ ఇప్పుడు మనం డిప్ చేసుకోవడానికి అంతే, మైదా పిండి, కొంచెం బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ ఎందుకు? సాఫ్ట్నెస్ కొంచెం క్రిస్పీగా సాఫ్ట్నెస్ వస్తుంది కదా, సో దానికోసం అన్నమాట. అండ్ కొంచెం సాల్ట్. సో ఇప్పుడు ఇది వాటర్ తో కొంచెం థిక్ పేస్ట్ అన్నమాట, మరీ జార్గా కాదు, కొద్దిగా థిక్ పేస్ట్ లానే చేసుకున్నాం. 4 ఇయర్స్ నుంచి మీ కిట్టి పార్టీలు అలాగే రన్ అవుతున్నాయండి, కొత్త కొత్త మెంబర్స్ యాడ్ అవుతూ ఉంటారా లేదా ఉన్న వాళ్ళతోనే 12 మెంబర్స్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది? అంటే ఒక 1 ఇయర్ లో అయిపోతే ఫ్రెష్ గా మళ్ళీ ఇంకో ఇయర్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఎక్కువ మందిని పెట్టుకుంటే మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇయర్లీ అన్నట్టుగా 12 మెంబర్స్. అది కాక ఎక్కువ మంది అనుకోండి, పాపం చేసే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా, అంత ఎక్కువ మంది చేయాలి. ఇప్పటికి కూడా అంటే ఏమేమి వెరైటీ చేయాలి, వాళ్ళు ఇది పెట్టారు వీళ్ళు అది పెట్టారు అలా ఆలోచన వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు చేసింది మనం చేయకూడదు, అంటే చేయకూడదు అని కదా, కొంచెం వెరైటీగా చేయాలి. సో మేము అభిరుచి రాజు గారు చెప్పినవి చాలా చేస్తుంది. చాలా చేస్తుంటారా, వెరీ గుడ్. సో ఈ రకంగా కూడా మా ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఉపయోగం గీత, మరి ఇప్పుడు ఆ సెగ్మెంట్ స్నాక్స్ తొందరగా అయిపోయి కూడా చేస్తారు కదా, అవును, రైస్ ఐటమ్స్ అన్ని స్వీట్స్ బాగుంటాయా? ఓకే నైస్. సో ఇది ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇంకా మనం ముంచి దీంట్లో వేసేసుకోవటమేనా? ఒకసారి ఆ ప్లేట్ ఇవ్వండి గీత. సో ఇప్పుడు కొంచెం బ్రెడ్ పౌడర్ ఇక్కడ వేసుకుంటున్నాను ఇందులో. ఓకే, సో పన్నీర్ ఇందులో వేస్తున్నాను. సో ఇది ఒక్కొక్కటి ఇలా జస్ట్ దాన్ని అలా చేసేసి ఇక్కడ వేసేసుకొని దీన్ని బాగా కోట్ అయ్యేలాగా చేసి అందులో కలిపేస్తుంటే మసాలా అంతా దానికి వెళ్ళిపోతున్నట్టుంది. లేదు లేదు, పడుతుందా? పడుతుంది పడుతుంది. ఓకే, సో పద్మ గారు ఇది మీరు కనుక్కున్నారా ఇలా వెరైటీ, అంటే వీళ్ళకి పెట్టారా? అంటే స్టార్టర్ లాగా, స్టార్టర్ లాగా. సో దీన్ని ఇలా కోట్ చేసి ఒక్కొక్కటి ఇలా విడిగా పెట్టేసుకోవాలి. ఫాస్ట్ ఫాస్ట్ గా వంటలు చేసేస్తారా కవిత గారు? బాగా. మీరు ఏమైనా వర్కింగ్ అండి? లేదండి, ముందు చేసేదాన్ని, బాబు పుట్టాక సో బ్రేక్ అన్నమాట. బ్రేక్ చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నట్టున్నారు, బాబు 8th క్లాస్ కి వచ్చేసాడు. సో మీ వారు ఏం చేస్తుంటారు? హెచ్సిఎల్ లో సీనియర్ డిప్యూటీ మేనేజర్. ఓ నైస్ నైస్. ఏం పేరు అండి మీ వారి పేరు? మా వారి పేరు రాజేష్ అండి. మీకు ఇప్పుడు ఒక్కడేనా బాబు? ఒక్కడే. ఓ సరిపోతుందా? సరిపోతుంది. మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది, అల్లం వెల్లుల్లిది అనుకుంటా. అల్లం వెల్లుల్లి అండ్ కసూరి మేతి. కసూరి మేతి ఇది వేగడానికి కూడా మనకి పెద్ద టైం పట్టదు అసలు. సో ఇది ఒక్కొక్కటిగా ఇందులో వేసేస్తాను. ఓకే, నూనెలో కూడా ఫాస్ట్ చేస్తున్నారు, మనం దూరంగా ఉన్నాం, ఎందుకంటే మంచిది. చాలా ఫాస్ట్, చాలా ఫాస్టా? అది చూస్తే అర్థమైపోతుంది బేసిక్ గా. ఓకే,
మన ప్లేట్ లో ఎక్కడ కొంచెమే కనిపిస్తున్నాయి, ఎక్కువ పెట్టుకున్నాం. సో వేడివేడిగా పన్నీర్ చట్పట్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దామా. పన్నీర్ చట్పట్ తయారు చేసే విధానం, ఒక బౌల్ లో కొద్దిగా నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ, చాట్ మసాలా, కసూరి మేతి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక బౌల్ లో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కలని మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ చట్పట్ రెడీ. సో వేడివేడిగా పన్నీర్ చట్పట్ రెడీ అండి. చక్కగా సంయుక్త అడిగింది, వాళ్ళ అమ్మకి రాకుండా అది పక్కన కవిత గారికి వచ్చింది. సో సంయుక్త తీసుకో అభినవ్. చాలా బాగుంది, క్రంచి క్రంచిగా, సాఫ్ట్ సాఫ్ట్ గా. సంయుక్త మైక్ తీసుకో. ఎలా ఉంది పన్నీర్ చట్పట్? చాలా బాగుంది. చాలా బాగుందా? అచ్చం మీ అమ్మ చేసినట్టే ఉందా? అవునా? ఓకే. సో అభినవ్కి ఇవ్వు. ఎలా ఉంది అభినవ్? బాగుంది. బాగుందా? మీ మమ్మీ ఇలాగే చేస్తారా? ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైమా? ఓ, ఇది ఇదివరకు ఎప్పుడు చేయలేదా? ఓ సూపర్. సో మీ అబ్బాయికి బాగా నచ్చిందండి. సో కంటిన్యూ చేయొచ్చు మీరు ఈ స్నాక్. డెఫినెట్ గా. సో రాజు గారు ఎలా ఉంది స్నాక్? బాగుందండి. కొంచెం లోపల కొంచెం మసాలా పట్టించేసి కోటింగ్ చేసి క్రంచీ క్రంచీగా సూపర్ గా ఉంది, టేస్టీగా ఉంది. పిల్లలందరికీ బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఒకప్పుడు నడి వయసు దాటిన తర్వాత జుట్టు తెల్లబడేది, పెద్దగా పట్టించుకోనక్కర్లేకుండా అలా మేనేజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే జుట్టు తెల్లబడిపోతుంది. ఎలా మేనేజ్ చేయాలా అని రకరకాల హెయిర్ కలర్స్, డైలు ఇలాంటివి వాడుతూ ఉంటారు. జుట్టు రాలిపోతూ బాధపడుతూ ఉంటాం. ఇలాంటప్పుడు కరివేపాకును రసం లాగా చేసుకుని ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ జుట్టు నెరవడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మరి మధుర మమకారంలో ఒక టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి నెక్స్ట్ పద్మగా చేయబోయేది ఏంటంటే బనానా స్వీట్ బుల్లెట్స్. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనానా స్వీట్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. బనానా స్వీట్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు కూడా చూసారు కదా. పద్మగారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా స్టవ్ పెట్టేసి ఆయిల్ హీట్ పెట్టాలా? ఆయిల్ హీట్ పెట్టేసి పాకం పెట్టేసి పాకం కూడా పెట్టుకోవాలి. పాకం పెట్టేసుకుంటే అది అది అయ్యే లోపు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. ఇది మొత్తం పడుతున్న పంచదార కొంచెం వాటర్ కొంచెం. సో ఇది ఎలా మనం అంటే గులాబ్ జామ్ చేసుకుంటాం ఆ టైప్. ఇందులో యాలకుల పొడి ఏమన్నా వేసుకో, కొంచెం కొద్దిగా మరిగాక వేద్దామా? కొంచెం షుగర్ పౌడర్ కరిగాక పాకం ఆపుతూ ఉంటుంది. ఈ లోపు మనము ఇది ప్రిపేర్ చేస్తాం, బుల్లెట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. అరటిపండు బాగా మగ్గింది కావాలా దీనికి, లేకపోతే మామూలుగా మీడియంగా? మరీ మగ్గింది అయితే బాగా గారుగా ఉంటుంది, బుల్లెట్స్ అంతా చుట్టుకోవడానికి. ఓకే ఓకే. ఇప్పుడు అయితే బాగా పండిపోయింది, ఏం అక్కర్లేదు? అక్కర్లేదు. ఓకే. ఇందులో గోధుమ పిండి. గోధుమ పిండి. ఓకే. డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తాం, బాదం, కాజు, పిస్తా. ఓకే, అంతేనా? ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుంటే ఫ్రై చేసేస్తాం. మీరు అన్ని ఇలాంటి రెసిపీస్ అన్ని మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఆలోచించారా? అంటే ఎక్కువ మందికి చెయ్యాలి, తొందరగా చెయ్యాలి, వేడి వేడిగా ఉండాలి. సో అలా దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటివన్నీ వెరైటీస్ వస్తాయి. కొంచెం ఘీ తీసుకుంటాం, అంటే మనకు చేతికి అంటుకుంటాం. సో ఇంకా ఇందులో స్వీట్నెస్ ఏమో మామిడి, అది అరటిపండు పైనుంచి కోటింగ్, ఈ షుగర్ సిరప్ అంటే ఇలా వచ్చేస్తుంది. బాగా పిండి ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే బనానా ఫ్లేవర్ తెలియదు. కాబట్టి బనానా ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ, పిండి కొంచెం తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి ఇది కూడా ఏమైనా నానాలా? నానక్కర్లేదు, అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బనానా కాబట్టి మళ్ళీ సాఫ్ట్ ఎక్కువైపోతుంది, సాఫ్ట్ ఎక్కువైపోయి రావు ఇంకా. ఓకే ఓకే. ఇలా చేసేసుకుంటాం. ఓకే. చేసి ఒక ప్లేట్ పెట్టుకుని డైరెక్ట్ వేసి ఒక ప్లేట్ ఇస్తే అందులో దీంట్లో పెట్టుకోండి. ఈ షుగర్ సిరప్ అయిపోయింది,
అనుకుంటున్నా. కొంచెం దీంట్లో యాలకులు పొడి వేద్దామా? కొంచెం యాలకులు పొడి. మీకు ఒకతేనా పాప పద్మ గారు? లేదండి, బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడా? ఓ, బాబు 9th క్లాస్. 9th క్లాస్. తన పేరు ఏంటి? కార్తిక్. మీరేమైనా వర్కింగ్ లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు అది వరకు ఏమైనా చేశారా? అసలు ఎప్పుడు ఏం చేయలేదు. ఇలాగే కిటీ పార్టీస్, పూజలు, చాటింగ్, ఫోన్స్, రిలేషన్. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి, బాగా ఫంక్షన్స్ అయ్యి ఉంటే ఇంకా సరిపోతాయి. మా అత్తమ్మకి మొత్తం 4 అన్నదమ్ములు, 3 ఆడపడుచులు, మొత్తం 7 మెంబర్స్. మామయ్యలు, అత్తయ్యలు, బాబాయ్యలు, వీళ్ళందరూ మేనకోడళ్ళు. మేనకోడళ్ళు అందరికి హాయ్ చెప్పండి. ఓకే, వీళ్ళందరికీ కూడా హాయ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ బిల్డర్. ఓకే ఓకే. పేరేంటండి? శ్రీనివాస్. నైస్ నైస్, బాగుంది. ఈ పాకం ఏంటో కొంచెం చూస్తారా? ఆపేసేయండి. ఓకే, సో వేద్దామా? అంటే ఇవి యాక్చువల్ గా బుల్లెట్స్ కొంచెం ఇంకొంచెం పెద్దగా అలా చేసుకుంటూ ఉంటాం కదా. మీరు మీకు చిన్న బుల్లెట్స్ ఇష్టమా? అలా ఏం లేదు, మీకు పెద్దగా అంటే చేస్తాను. సరే, ఒకటి ఉంటా, మిగిలింది అంత పెద్ద చేద్దాం. ఎందుకంటే ఇందులో ఉంటే ఒకదానికి ఒకటి అంటుకుంటాయి కదా కొంచెం. అంటే చిన్నదైనా పెద్దదైనా బుల్లెట్ బుల్లెట్ అంతే అంటారా? ఏ సినిమాలో డైలాగ్ ఇది? ఇలా వేసేస్తున్నా. సో ఇప్పుడు చక్కగా వేగితే మనము దీన్ని తీసి పాకంలో వేయాలా? సో అరటి పండు కాబట్టి మనం ఎక్కువ వేయించక్కర్లేదు. ఇవి ఇలా చూస్తుంటే సడన్ గా ఏవో పునుగుల్లో ఉన్నాయి కదా, తింటే మాత్రం తెలుస్తుంది మనకి. ఇది ఇంకా సరిపోతాయి. ఇవి సరిపోతాయా? తీసేసి తీసేసి డైరెక్ట్ వేసేసేనా? కొంచెం కవిత గారు ఆ పాకం పట్టించండి వాటికి. సో ఆ బనానా ఉన్న దగ్గర కొంచెం మనకి అట్ట కొద్దిగా ఇది బ్రౌన్. పిల్లలు ఎక్కువ కొంచెం బయట స్వీట్స్ అవి తినరు కదా, కొంచెం అలాగా అది. ఇది ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, తర్వాత మీరు అన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇది కూడా అయిపోయిందా? అయిపోయింది. ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కొంత షుగర్ వేస్తుంది. సో మనం కావాలంటే కొంచెం షుగర్ పౌడర్ లా చేసి కూడా దీని మీద జల్లుకోవచ్చు. అలా కూడా మనకి స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది అట్లా అట్లా. సో ఇట్లా అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్వీట్నెస్ తగులుతుంది. లైట్ స్వీట్ పెట్టిన తర్వాత కూడా ఇంకొంచెం షుగర్ పౌడర్ వేసుకుంటే ఇంకొంచెం తీతీగా ఉంటుంది, ఓవర్ షుగర్ అవుతుంది. ఓకే ఓకే, సో తీద్దామండి. సో ఇది కొంచెం డ్రై అయిపోతే మనకి అది షుగర్ కోటింగ్ లో వచ్చేస్తుంది కదా. నైస్. ఓకే, మరి వేడివేడిగా బనానా స్వీట్ బుల్లెట్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు ఒకసారి చూసేద్దాం. బనానా స్వీట్ బుల్లెట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. ఒక బౌల్ లో అరటిపండు, గోధుమ పిండి, తరిగిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో బుల్లెట్స్ లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పంచదార పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. అంతే, బనానా స్వీట్ బుల్లెట్స్ రెడీ. సో బనానా స్వీట్ బుల్లెట్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో అభినవ్ తీసుకో. బాగున్నాయండి. బేసిక్ గా మనకి బనానా పండితే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో ఇందులో అది ఫ్రై చేయడం మూలాన అంటే ఆ స్వీట్నెస్ బయట షుగర్ బాగా తెలుస్తుంది, బట్ లోపల నుంచి ఆ బనానా ఫ్లేవర్. యా, సో బాగున్నాయి, నైస్ ఐడియా. యాక్చువల్ గా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ. సంయుక్త బాగుందా? తీసుకో మైక్ ఒకసారి.
సో పన్నీర్ ది బాగుందా, మీ మమ్మీ చేసిన ఈ బుల్లెట్స్ బాగున్నాయా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? రెండిట్లోకి ఏది బాగుంది? ఎక్కువ అంటే మా మమ్మీదే బాగుంది. ఎక్కువ అంటే మా మమ్మీదే బాగుందా? సరే అభినవ్కి ఇవ్వు. సో నీకేది నచ్చింది? రెండు నచ్చాయి. రెండిట్లోకి అంటే సేమ్ మా అమ్మదే నచ్చింది. నైస్ నైస్. సో బాగున్నాయి ఇద్దరు కూడా, అంటే వాళ్ళు చెప్పడం కాదు కానీ రెండు చాలా బాగున్నాయి. సో రెండు కూడా చాలా బాగున్నాయి. ఒకటి స్వీట్ ఒకటి హాట్. సో ఇది మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ చాలా బాగుంది. ఐడియా బాగుందండి. ఓకే, సో చట్పటాగా పన్నీర్ కూడా సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా. ఎస్, సో ఇద్దరు కూడా చక్కగా, ఇద్దరు చెప్పినట్టుగా ఇద్దరు మమ్మీల ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. రెండు ఐటమ్స్ చాలా బాగా చేసారు ఇద్దరు. సో ఇద్దరు దేనికదే, అంటే ఒక స్వీట్ ఒక హాట్ కదా మనం టేస్ట్ చూసింది. సో స్వీట్ కి స్వీట్ బాగుంది, హాట్ కి హాట్ బాగుంది. సో పిల్లలు ఇద్దరు చక్కగా ఎవరి అమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు మేము కూడా రెండు వంటలు మాకు బాగా నచ్చేసాయి, బాగా నచ్చాయి. సో ఇద్దరు కూడా బాగా చేసినందుకు మీ ఇద్దరికి ఒకసారి చప్పట్లు అన్నమాట. అండ్ అలాగే కవిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థాంక్యూ, వెల్కమ్. పద్మ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అభినవ్ అండ్ సంయుక్త, సో మీ ఇద్దరికి కూడా ఈ చాక్లెట్స్ గిఫ్ట్ మా దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్, చక్కగా మీ ఇద్దరు కూడా హ్యాపీగా అన్ని తినేసి మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే, బాయ్ బాయ్. బాయ్ అండి. మీరు కూడా మధుర మమకారం సెగ్మెంట్ లో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే బాడీ లోషన్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాగా అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు రుచికరమైన వంటిని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయచ్చు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు, సో జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఆలూ ఫింగర్స్. ఆలూ ఫింగర్స్? yes. ఓ, అంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానా? కొంచెం మసాలా టచ్. మసాలా టచ్ కూడానా? yes. సూపర్, ఇవి నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఆలూ ఫింగర్స్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఆలూ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 3, కార్న్ ఫ్లేక్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో రాజు గారు, మొదలు పెడదామా? ఓకే. సో ఫస్ట్, సో ఇక్కడ ముందుగా ఏంటంటే బంగాళదుంపలు ఇలా ఫింగర్స్ లా కట్ చేసేసుకున్నాం అండి. సో వీటిని సగం ఉడికించుకోవాలి మనం, హాఫ్ డన్. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేస్తున్నాం. బంగాళదుంపలు ఎప్పుడైనా మనం ఇలా చల్లని నీటిలో వేసి ఉడికించుకోవాలండి. తర్వాత వేడైపోతాయి? తర్వాత వేడైతే అది ఓకే, మెల్లిగా అప్పుడు వేడి లోపల వరకు వెళ్తుంది. డైరెక్ట్ వేడి నీళ్ళలో వేస్తే దీనికి స్టార్చ్ ఉంటుంది కదా, సో పైనుండి కోటింగ్ లా వచ్చేసి దాని వేడిని కొంచెం లోపలికి పోకుండా ఆపుతూ ఉంటుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అదొక రీజన్. సో మూత పెట్టేసి ఇది కొంచెం మనకు ఉడితే ఇది చేసుకోవచ్చు. సో ఈలోపు బ్యాటర్ రెడీ చేసుకుందాం. మసాలా అన్నాను కదా, సో ఇక్కడ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, సో రెండు కూడా పేస్ట్ చేసేసి రెడీ చేస్తాను నేను. దీంట్లో కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి, అలాగే ఎంటీఆర్ మసాలా వారి చాట్ మసాలా. ఓకే,
సో అది ఎట్లా మామూలుగా బజ్జి పిండి లాగా ఉండాలి? ఎస్ అండి. దీనికి కోటింగ్ రావాలి కదా? కోటింగ్ రావాలి. ఓ నైస్ నైస్. సో పిండి అయితే రెడీ అయిపోయింది, కాకపోతే బంగాళాదుంపలు మాత్రం ఇంకొంచెం ఉడకాలి మనకి. కొంచెం ఉడకాలి. సో ఇప్పుడు బంగాళాదుంపలు ఉడికేదాకా మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏమీ లేదు కాబట్టి మనం టైం ఎందుకు వేస్ట్ చేయటం, చక్కగా ఒక చిట్కా చూసేద్దాం. రోజు మన ఆహారంలో ఫ్రూట్స్ ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, అధిక బరువును కంట్రోల్ చేసుకోవచ్చు, పీచు పదార్థం శరీరానికి బాగా లభిస్తుంది, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి ఫ్రూట్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే గాలి దూరని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా, అంటే వారం 10 రోజులైనా కూడా ఫ్రూట్స్ ఫ్రెష్గా నవనవలాడుతూ ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. మరి చిట్కా చూసేశారు కదా, సో బంగాళాదుంపలు కూడా అయ్యి ఉంటాయా రాజుగారు? ఓకే అండి. సో మనకు హాఫ్ అయితే సరిపోతుంది. ఓకే. సో మిగతా మనం దీంట్లో వేసుకుంటారా? ఆయిల్ లేదండి, దీంట్లోనే. గీత గారు ఆయిల్ ఇస్తారా? సో ఇక్కడ డీప్ ఫ్రైకి సఫల ఎడబుల్ ఆయిల్ వాడుతున్నాం. సో ఇది చాలా లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకున్న తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అంటే ఎక్కువ ఇట్లా బజ్జీలకు పట్టినట్టు అంత కోటింగ్ అక్కర్లేదేమో కదా, జస్ట్ అలా పట్టినట్టు కొంచెం పట్టుకోవాలి. పట్టుకోవాలా? కొంచెం పట్టుకోవాలి. ఓకే ఓకే. తర్వాత ప్లేట్ ఇస్తారా? సో కార్న్ ఫ్లేక్స్ తీసుకున్నాం. ఓకే. కొంచెం ఇలా క్రష్ చేసేసుకొని దీంట్లో రోల్ చేసుకుంటామండి. సో ఎప్పుడైనా ఒక హ్యాండ్ ఈ హ్యాండ్ తో తీసేసుకుని దీంట్లో రోల్ చేసుకుని హ్యాండ్ తో, లేకుంటే రెండు చేతులు కూడా మొత్తం పిండి అంటుకుపోతాయి మనకు. సో క్రంచి క్రంచిగా చాలా బాగుంది. సో లోపల మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కదా, అది కొంచెం మసాలా ఫ్లేవర్ లో వస్తుంది, పై నుంచి కొంచెం కరకరలాడుతూ. అంటే ఇంకా బేసిక్ గా మనకి ఆలు కూడా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది కదా. Yes. సో కొంచెం అన్ని ఫ్లేవర్స్ మిక్స్డ్ గా తెలుస్తూ ఉంటాయేమో దీంట్లో, కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ గా చేసుకునే కన్నా కొంచెం ఇలా ఇవన్నీ యాడ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. సో చక్కగా ఇవన్నీ వేగిపోతే మనకి ఆలు ఫింగర్స్ రెడీ. ఓకే. సో ఏం కార్వింగ్ చేస్తారు రాజు గారు? బ్రెడ్ తో సింపుల్ గా చేస్తానండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఒక ఫిష్ షేప్ లో కట్ చేస్తాను. ఇది ఒకసారి చూద్దామా? ఓకే. కలర్ వచ్చాయి కదా? Yes. ఇంకొంచెం స్లో ఫైర్ లోనే చేసుకోవాలి. ఫుల్ మనకు బాడీ దీంట్లోనే వస్తుంది. ఓకే. సో ఇలా నోరు తెరుచుకున్నట్టుగా చూస్తున్నా. దీన్ని ఏమో టేల్లా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇలా చివరిలో వచ్చేస్తుంది. సో దానికి పులుసులు వచ్చేసి క్యారెట్, ఇలా హాఫ్ సర్కిల్స్ పైన అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అవి వచ్చేసి బ్లాక్ గ్రేప్ పెట్టున్నాను. ఇవి చూడండి రాజు గారు. సరిపోతాయండి, తీసేయచ్చు.
బాగున్నాయి చూడడానికి. ఓ సో ఇప్పుడు దాంట్లో మనం ఫిష్ పెట్టాలా? అవి కూడా చేపవాలి. ఓకే నైస్. ఆలు ఫింగర్ రెడీ. చూసారు కదా చక్కగా వేడివేడిగా ఆలు ఫింగర్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. ఆలు ఫింగర్స్ తయారు చేసే విధానం, ముందుగా బంగాళాదుంపల్ని ఫింగర్స్ లా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి బంగాళాదుంప ముక్కల్ని ఉడికించి ఉంచాలి. ముందుగా ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బంగాళాదుంప ముక్కలు ముంచి తీసి కార్న్ ఫ్లేక్స్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు ఫింగర్స్ రెడీ. సో కరకరలాడే ఆలు ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, కార్న్ ఫ్లేక్స్ అన్ని చక్కగా బాగా పట్టేశాయి వీటికి. అవునండి. చాలా బాగుంది. సో పైన కరకరలాడుతూ, సో దానికి కొంచెం పేస్ట్ కూడా మనం కొంచెం పట్టించాం కదా. అవును. ఆనియన్, చిల్లీ, తర్వాత కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసాం. అన్ని బాగా తెలుస్తున్నాయి, అంటే డిప్ అవసరం లేకుండా యాక్చువల్గా. అంటే బాగా ఉడికింది కూడా బంగాళదుంప, బాగా ఉడికింది, బాగా ఫ్రై అయింది. అవునండి, చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. సో ఎందుకు చెప్పండి బయటికి వెళ్ళి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి కొనుక్కోవటం, ఇంట్లో హ్యాపీగా మన బంగాళదుంపలతో మన కార్న్ ఫ్లేక్స్ తో ఇంత క్రిస్పీ క్రిస్పీగా ఫింగర్స్ రెడీ అయిపోతే ఇంకా అసలు అవన్నీ అక్కర్లేదు. ఇది ట్రై చేసేయండి మీరు, మీరు కూడా అదే మాట అంటారు. మరి ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కరకరలాడుతూ ఉండే పాప్కార్న్ అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే పాప్కార్న్ తయారు చేసేటప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా కరకరలాడుతూ పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. ఇవాళ టేస్టీ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జింజర్ మష్రూమ్ లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. జింజర్ మష్రూమ్, ఆనియన్ మెయిన్ గా, తర్వాత టొమాటో సాస్ అండ్ సోయా సాస్. ఇప్పుడు మెయిన్ గా ఇందులో మనం చక్కటి పోషక విలువలు అందించేవి ఏవంటే ఆనియన్ అండ్ జింజర్. అల్లం అసలు చాలా మంచిదండి. ఎంత మంచిదంటే రోజు అల్లం కొంచెం మనం విడిగా నీళ్ళల్లో ఉడికించుకొని టీ లాగానో లేకపోతే జింజర్ టీ లాగా లేకపోతే వంటకాల్లో ఇలా వాడుకున్నా మనకు డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా స్మూత్గా పనిచేసే విధంగా ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరీ మరీ యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా అల్లం మనం డైట్లో వాడుకోవాలి. సో జింజర్ మష్రూమ్ నాట్ వెరీ హై క్యాలరీ అండి, మనకు 200 క్యాలరీ లోపలే అయిపోతుంది. డెఫినెట్గా దీనిని మనం ట్రై చేయొచ్చు. తర్వాత పన్నీర్ చట్పట, ఇది చాలా హై క్యాలరీ అండి, ఎందుకంటే పన్నీర్ అసలే హై క్యాలరీ. మనకు 100 గ్రాముల పన్నీర్లో దాదాపుగా 400 క్యాలరీస్ దాకా కూడా ఉంటాయి. మళ్ళీ దాన్ని మనం మైదాతో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. బ్రెడ్ పౌడర్ ఉంది, కస్తూరి మేతి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక కాంప్లికేటెడ్ డిష్ అని చెప్పాలి. సో ఇట్స్ హై క్యాలరీ డిష్ అండి. బనానా స్వీట్ బుల్లెట్, ఇది కూడా హై క్యాలరీయే. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేస్తే నేను పెద్దగా దాన్ని రికమెండ్ చేయనండి, ఎందుకంటే మనకు నేచర్లో తినగలిగే ఒకే ఒక ఐటమ్ డైరెక్ట్గా ఫ్రూట్సే, అది కూడా బనానా లాంటిది, చాలా మంచిదండి. సో బనానా స్వీట్ బుల్లెట్స్ డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా బనానా హ్యాపీగా తినొచ్చండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఆలు ఫింగర్స్లోని పోషక విలువలు ఏంటంటే ఆలు ఫింగర్స్ కూడా డీప్ ఫ్రైడ్ అండి, బంగాళదుంపలు, కార్న్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లవర్ అండ్ మైదా. ఇప్పుడు ఇందులో ఎంత ఉంటుందంటే మనకు ఒక 50 గ్రామ్స్ 600-700 క్యాలరీస్ కూడా ఇవ్వచ్చండి. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేస్తేనే మంచిది. అది కూడా బంగాళదుంపలు ఉడికించుకొని తీసుకుంటే బెటర్, డీప్ ఫ్రైడ్ రూపంలో కాదు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో జింజర్ మష్రూమ్ ఒకటి చాలా బాగుందండి, మిగిలిన 3 కూడా హై క్యాలరీ. సో జింజర్ మష్రూమ్ డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి.
రాజు గారు, ఈ రోజు మీరు చేసిన రెండు వెరైటీస్ నాకైతే చాలా నచ్చేసాయి. ఓకే, జింజర్ మష్రూమ్ చాలా చాలా బాగుంది. Yes, అండ్ ఆలు ఫింగర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అవి తింటుంటేనే బేసిక్ గా అందరికి తెలిసిపోయి ఉంటుంది చాలా టేస్టీగా ఉండుంటాయని. సో థ్యాంక్ యూ రాజు గారు, వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిని, మీరు కూడా అన్ని నోట్ చేసేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేదా పీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.